ఆదిశేషాది శ్రీమన్నారాయణ ఉగ్రం వీరం మహావిష్ణు జలంతం శ్రోతోముఖం నృసింహంబీషణం భద్రం నృత్యం శృణ్వామ్యహం శ్రీ గురుభ్యో నమః. 27 మార్చి 2021 శనివారము స్వస్తి శ్రీ శార్వరీ నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు పాల్గుణ మాసము శుక్లపక్షము చతుర్దశి రాత్రి 2:51 వరకు ఉంటుంది. నక్షత్రం పుబ్బా నక్షత్రము. రాత్రి 7:07 వరకు ఉంటుంది. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 6:00 నుండి 7:36 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 9:00 నుండి 10:30 వరకు ఉంటుంది. యమగండ కాలము పగలు 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది. వర్జము రాత్రి 2:03 నుండి 3:35 వరకు ఉంటుంది. ఈరోజు శుభ సమయము ఉదయం 10:30 నుండి 12:00 వరకు ఉంటుంది. తిరిగి పగలు 3:00 నుండి 4:30 వరకు ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. ఇప్పటి వరకు ఈరోజు పంచాంగ వివరం తెలుసుకున్నాము. ఇక ద్వాదశ రాశుల వారి ఈరోజు రాశి ఫలితాలు తెలుసుకుందాము. మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి ఇంట బయట ఒడిదుడుకులు పెరుగుతాయి. దూర ప్రయాణాల వలన అలసట కలుగుతుంది. ఆదాయ మార్గాలు మందగించి నిరాశ కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులకు నిరుత్సాహం తప్పదు. దైవచింతన పెరిగే అవకాశములు కలవు. వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి రుణ ఒత్తిడి అధికమవుతుంది. దూర ప్రయాణ సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో విరోధాలు పెరుగుతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చికాకులు కలిగిస్తాయి. ఊహించని విధంగా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగమున గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. ధనానికి ఇబ్బంది కలిగే అవకాశములు కలవు. మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి ముఖ్యమైన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక సమస్యలను ఆత్మవిశ్వాసంతో పరిష్కరించుకుంటారు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకునే అవకాశములు కలవు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పొందగలిగే అవకాశం కూడా కలదు. కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి చాలా కాలంగా వేధిస్తున్న కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి అవుతాయి. నూతన వాహన యోగం కూడా ఉన్నది. బంధువుల నుంచి అవసరానికి ధనం లభిస్తుంది. వ్యాపారాల్లో సమస్యలు తొలగి లాభాలు పెరిగే అవకాశములు కూడా కలవు. వృత్తి ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి దూర ప్రయాణాలు చేసే అవకాశములు కలవు. ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశములు కూడా ఉన్నాయి. ఆదాయ మార్గాలు మరింత పెరుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి తగిన లాభాలు పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగమున మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకున్నట్లయితే శుభం కలుగుతుంది. విద్యార్థులు కష్టానికి ఫలితం దక్కుతుంది. కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి చేపట్టిన వ్యవహారాల్లో తొందరపాటు మంచిది కాదు. ఆదాయానికి మంచి ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో సమస్యలు చికాకులు పరుస్తాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల వలన శ్రమ పెరుగుతుంది. దూర ప్రయాణాలు వృధాగా మిగులుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు వచ్చే అవకాశములు కూడా కలవు. తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో తప్పులను సరిచేసుకోగలుగుతారు. చేపట్టిన పనులలో అనుకూలత కలుగుతుంది. కుటుంబ సభ్యులతో వివాహ విషయాలు చర్చిస్తారు. నిరుద్యోగులకు విలువైన సమాచారం అందుతుంది. ఇంట బయట సఖ్యత కలుగుతుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొనే అవకాశములు కూడా కలవు. వ్యాపారాల్లో నూతన ఆలోచనలు చేసే అవకాశములు కలవు. వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి చేపట్టిన పనుల్లో అవరోధాలు అధిగమించి పూర్తి చేయగలుగుతారు. ప్రయాణాలు మార్పులు కలిసి వస్తాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఒక పడికి వచ్చే అవకాశములు కలవు.
వృత్తి ఉద్యోగాలలో పదవీ యోగం కలుగుతుంది. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులకు మంచి లాభాలు అందుకోగలుగుతారు. సమాజ సేవా కార్యక్రమాలలో విరివిగా పాల్గొనే అవకాశములు కూడా కలవు. ధనస్సు రాశి. ఈరోజు ధనస్సు రాశి వారికి చిన్ననాటి మిత్రులతో మనస్పర్ధలు కలిగే అవకాశములు కలవు. ప్రయాణాలలో వాహనం నడిపే విషయంలో చాలా జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఆరోగ్యం అంతగా సహకరించదు. పనులు పూర్తయినట్టుగా కనిపించినా కూడా ఫలితం మాత్రము తక్కువ. ఆధ్యాత్మిక విషయాలలో శ్రద్ధ వహించినట్లయితే శుభం కలుగుతుంది. వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో మాట విషయంలో జాగ్రత్త వహించాలి. మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి జీవిత భాగస్వామితో మాట పట్టింపులు కలిగే అవకాశములు కలవు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేయవలసి వస్తుంది. ప్రతి పని శ్రమాధిక్యతతో కానీ పూర్తి కాదు. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్పు చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి ఉద్యోగమున అదనపు పనిభారం పెరగడం వలన శిరోబాధలు ఎక్కువ అవుతాయి. కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి దూర ప్రాంతాల బంధుమిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. వ్యాపారాలు మరింత గుంజుకుంటాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. అనుకున్న పనులు అప్రయత్నంగానే పూర్తి చేయగలుగుతారు. సంతాన విద్యా విషయమై తీసుకున్న నిర్ణయం భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. మీనరాశి. ఈరోజు మీనరాశి వారికి వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశములు లభిస్తాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు సన్నిహితుల సహాయంతో ఉద్యోగ లాభం కలిగే అవకాశములు కలవు. కుటుంబ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అనుకూలత మరింతగా పెరిగే అవకాశములు కలవు. జై శ్రీమన్నారాయణ. ఇప్పటివరకు ఈరోజు ద్వాదశ రాశుల వారి ఈరోజు రాశి ఫలితాలు తెలుసుకున్నాము. ఈరోజు శనివారము మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ వెళ్ళి అర్చనాది పూజా కార్యక్రమాలు జరిపించుకోవడం. ఈరోజు శనికి తైలాభిషేకం చేయించినట్లయితే శుభం కలుగుతుంది. జయ శ్రీమన్నారాయణ. ఈరోజు పంచాంగ వివరములు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకున్న వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో తులదూగుతూ ఉండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులతో తులదూగుతూ ఉండాలని మంగళాశాసనం చేస్తున్నాము. అక్కడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కృపాకటాక్షాలు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.